నమస్కారం. వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గండ్రా ఈరోజు షాయంపేట మండలంలోని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గండ్రా జ్యోతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గండ్రా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ. ఈ పండుగ సందర్భంగా పుట్టింటికి వెళ్లిన ఆడబిడ్డలకు వారి అన్న తమ్ముడు అమ్మ నాన్న చీర పెడతారు, దాన్ని గౌరవంగా కట్టుకుంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నలాగా తమ్ముడిలాగా తండ్రిలాగా కొడుకులాగా అందరి ఆడబిడ్డలకు మన రాష్ట్ర చేనేత కార్మికులు నేసిన చీరలను బతుకమ్మ కానుకగా అందివ్వడం జరుగుతుంది. దీని ద్వారా చేనేత కార్మికులకు కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చేనేత కార్మికులు నేసిన చీరలనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 360 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారికి ఉపాధి కూడా కల్పిస్తున్నామని అన్నారు. కొలమానం చేస్తా ఉన్నారు తప్పితే, ఎందుకంటే చేసేది లేదు, చెప్పేది చెయ్యబోయేది లేదు, సత్తా లేదు, పస లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడదా ఉంటారు. తలకాయ లేని వాళ్ళు మాట్లాడేటివన్నీ వాళ్ళకే వదిలేద్దాం మనకి, ఎందుకంటే చేతి నిండా పని ఉండదు. ఇవాళ మరి మన టీఆర్ఎస్ కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం అయింది. ఇవాళ రాష్ట్రం కానివ్వండి, క్రిస్మస్ పండుగ కానివ్వండి, రంజాన్ కి అందరికీ కూడా మహిళలకు చీరలు ఇస్తారు బతుకమ్మ పండుగకి. డిప్లొమా ఉంది మరి ఇచ్చి చూపిస్తా ఉన్నారు. మరి ఎవరైనా చనిపోతే రైతు బీమా 5000 రూపాయలు ఇచ్చి, ఎకరానికి 5000 మరి ఇచ్చి చూపిస్తా ఉన్నారు. చనిపోయిన వాళ్ళ